శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిష్యాలయం మంత్రాలయ ప్రఖ్యాత జ్యోతిషులు పండిత రమేష్ శాస్త్రి. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం చెప్తే మీ జాతకం రాసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్ ఫోన్ ద్వారా తెలుపబడును. ఫోన్ నంబర్ 9036164617. కొన్ని కొన్ని సార్లు మనకు తెలుసో తెలియకో మన పెద్దలు చెప్పినటువంటి విషయాలను విస్మరిస్తూ ఉంటాం. అలా చేయటం ద్వారా వాటి వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులను మనం తప్పక ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి అలా చేసేటటువంటి కొన్ని పొరపాట్ల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మాదొక చిన్న రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్, మా 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ యొక్క క్షేమాన్ని ఆశించి మేం చెప్తున్న ఒక చిన్న విషయాన్ని మీరు తప్పక గుర్తుపెట్టుకోండి. ప్రస్తుత పరిస్థితులు బాగోలేవు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీలైతే హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకోండి. ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియని పరిస్థితి. అందుకోసమే హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవడం ద్వారా మనము మన కుటుంబము క్షేమంగా ఉండగలుగుతాం. ఇక మీరు ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ప్రతి నోటిఫికేషన్ మీరు ముందుగా చూడగలుగుతారు. ఇక మన పెద్దల కాలం నాడు ప్రతి పని పద్ధతిగా చేసేవారు, కొన్ని నియమాలను పాటిస్తూ ఉండేవారు. రాను రాను ఆ పద్ధతులన్నీ కూడా మాయమైపోయాయి. మన భారతదేశంలో ప్రతి ఒక్కటి కూడా శాస్త్రీయతను కలగలిసే ఉంటుంది. ప్రతి పద్ధతిలోనూ శాస్త్రీయత ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలోనూ ఒక పద్ధతి ఉంటుంది. అలాగే ఆహారాన్ని తీసుకోవటంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఆ ప్రతి పద్ధతి కూడా శాస్త్రీయతతో కలిసే ఉంటుంది. అయితే మనం మన పూర్వీకులు ఇచ్చిన పద్ధతులను అర్థం చేసుకోవడంలో ఆధునికతను జోడించి మొత్తానికి వారు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తూ వచ్చాం. జీవితంలో మనకు అతి ప్రధానమైన వాటిల్లో చూసుకున్నట్లయితే భోజనం అనేది ఒకటి. కాబట్టి మన దేహానికి శాంతి చేకూర్చడానికి తినేటప్పుడు ఖచ్చితంగా మనం ఒక పద్ధతిలో భోజనం చేయాలి. వంట చేయడానికి ముందు తప్పకుండా మనం స్నానాన్ని ఆచరించాలి. ఇది తప్పకుండా చేయవలసినటువంటి నియమాలలో మొదటిది. పాచిముఖంతో వంట చేసిన, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంట చేసినా కూడా వంట విషాహారంగా మారుతుంది. ఇక భోజనం చేసిన తర్వాత కూడా కాళ్ళు చేతులు తప్పకుండా కడుక్కోవాలి. మనం బయట వివిధ ప్రాంతాల్లో తిరిగి వస్తూ ఉంటాం. అలా తిరిగేటప్పుడు మనకు తెలియకుండానే రోడ్డు మీద ఉండేటటువంటి చెత్త చెదారంతో పాటు అశుద్ధ పదార్థాలను కూడా తొక్కుతూ ఉంటాం. అదే కాళ్ళతో రావడం వల్ల మన కుటుంబంలోని వారందరికీ కూడా అనారోగ్యాలు ప్రబలేటటువంటి సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే చంటి పిల్లలకు చాలా ఎక్కువ ప్రమాదం. అదేవిధంగా కడుక్కున్న కాళ్లను తడి లేకుండా తుడుచుకున్న తర్వాతే భోజనానికి మనం కూర్చోవాలి. మనం భోజనం చేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపుకు కూర్చుని భోజనం చేయటం మంచిది. మన ఆహార పదార్థాలు ఏవైనా వడ్డించేటప్పుడు కూర, పప్పు, పచ్చళ్ళు ఏవైనా సరే తినే పళ్ళానికి స్పూన్ని ఆనుంచుతూ మనం వడ్డించకూడదు. అలా చేస్తే ఎంగిలవుతుంది. అలా ఎంగిరి పదార్థాలను మనం ఎవరికి పెట్టినా కూడా దోషంగా మారుతుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆహార పదార్థాలని వడ్డించేటప్పుడు పళ్ళానికి కాస్త ఎత్తులో గరిటను ఉంచాలి, పళ్ళానికి ఆనించకూడదు. ఇక కొంతమంది నెయ్యి పేరుకుపోయినప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఆ నేతి గిన్నెను తీసుకెళ్ళి వేడివేడి అన్నం గిన్నెలో పెడుతూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. అలా చేయడం వల్ల అన్నం మెతుకులు నెయ్యిలో పడి ఎంగిలవుతాయి. ఇక ఎప్పుడు కూడా ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించడం కానీ ముట్టుకోవడం కానీ అస్సలు చేయకూడదు. తినే కంచాన్ని ఎడమ చేతితో ముట్టుకోకూడదు. ఒకవేళ అలా ముట్టుకోవాల్సి వస్తే వెంటనే ఎడమ చేతిని కొంచెం నీటిలో ముంచండి. విరిగిన కంచం లేదా చొట్టలు పడిన కంచంలో మనం భోజనం చేయకూడదు. మనం భోజనం చేయడానికి అరిటాకులు అనేవి చాలా ఉత్తమం. నిలబడి అన్నం తింటూ ఉంటే నెమ్మది నెమ్మదిగా దరిద్రం మన వెంట పడుతుంది, మనకు చుట్టుకుంటుంది. ఉపనయనం జరిగిన వారు అపోషణం తప్పక పట్టి గాయత్రి మంత్రంతో ప్రోక్షణ చేసిన తర్వాత భోజనం చేయాలి. ఉపనయనం కాని వారు భగవన్నామం స్మరిస్తూ భోజనం చేయాలి. అపోషణం పట్టిన తర్వాత ఉప్పుని అస్సలు వడ్డించుకోకూడదు. పదార్థాల్లో ఉప్పు తక్కువగా అనిపిస్తే ఆ పదార్థాలు ఉన్నటువంటి గిన్నెల్లో ఉప్పు కలుపుకుని వడ్డించుకోవాలి. చాలా మంది ఒక్కొక్కసారి భోజనం చేస్తూ మధ్యలో లేచి ఏదో పనుందని వెళ్తూ ఉంటారు. అలా భోజనం మధ్యలో అస్సలు లేవకూడదు. అదేవిధంగా పంక్తిలో వడ్డించేటప్పుడు సహ పంక్తిని పాటించాలి. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అస్సలు వడ్డించకూడదు. పంక్తి భేదాన్ని అసలు చూపించకూడదు. భోజనం చేసేటప్పుడు నవ్వుతూ భోంచేయాలి. వంట బాగోలేదని కోపగించుకోవడం, చిరాకు పట్టడం, కోపంతో భోజనం చేయటం, కోపంతో అన్నం పెట్టేవారిని అంటే వడ్డించేవారిని అరవడం లాంటివి అసలు చేయకూడదు.
మాడిన మిగిలిపోయిన అన్నాన్ని ఎప్పుడూ కూడా ఇతరులకు పెట్టకూడదు, అలాగే భగవంతునికి నివేదించకూడదు. మనం భోజనం చేసిన తర్వాత ఎప్పుడూ కూడా వెంట్రుకలను కత్తిరించకూడదు. గురువులు మహాత్ములు కానీ మన ఇంటికి వచ్చి భోజనానికి కూర్చున్నప్పుడు మనం తినగా మిగిలిన ఆహారాన్ని వారికి ఎప్పుడూ పెట్టకూడదు. వారి కోసం ఎప్పుడు వేడి వేడిగా వంట చేసి, అంటే ప్రత్యేకమైన ఆహారాన్ని తయారు చేసి మాత్రమే వారికి పెట్టాలి. మనం భోజనం చేసేటప్పుడు ఆహారంలో పురుగులు కానీ వెంట్రుకలు కానీ వస్తే తక్షణమే ఆ ఆహారం మొత్తాన్ని తీసేయాలి. ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఇక మనకు బాగా ఆకలిగా ఉంది, అయినా కూడా ఎప్పుడు గిన్నె మొత్తం ఊడ్చుకుని తినకూడదు. ఒక్క ముద్ద అన్నమైన గిన్నెలో ఉంచాలి. తినే ఆహార పదార్థాలకు అస్సలు కాళ్ళు అనేవి తగలకూడదు. భోజనం చేసేప్పుడు నీళ్ల గ్లాస్ అనేది కుడివైపున పెట్టుకోవాలి. ధర్మరాజు చేసినటువంటి రాజసూయ యాగంలో 100,000 మంది భోజనం చేసిన ఆకులను శ్రీకృష్ణుడు ఎత్తాడని మహాభారతంలో పేర్కొనబడింది. కాబట్టి ఏంగిల్ విస్తరాకును తీసే వారికి వచ్చేటటువంటి పుణ్యం అన్నదానం చేసేవారికి కూడా రాదుట. ఒకసారి వండిన అన్నము, కూర, పప్పు, ఇతర ఆహార పదార్థాలు మళ్లీ వేడి చేసి తినకూడదు. విపాక దోషం వస్తుంది. స్త్రీలు గాజులు వేసుకోకుండా భోజనాన్ని వడ్డించకూడదు, గాజులు వేసుకోకుండా భోజనం చేయకూడదు. మన పెద్దలు చెప్పే ప్రతి మాటలోనూ ఆరోగ్యపరమైన అంశాలు అనేవి వాటి వెనుక ఉంటాయనే విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా కూడా తప్పకుండా కడుక్కోవాలి. నోటిని నీటితో పొక్కిలించాలి. మనం భోజనం చేసిన చోట, అంటే నేలైనా బల్లైనా కూడా, ఆ చోటుని చక్కగా మెతుకులన్నీ తీసేసి నీళ్లు చల్లి శుభ్రం చెయ్యాలి. సదాచారాలు పాటించేటటువంటి కొందరు ఇళ్లలో అయితే గోమయం లేదా పసుపు నీళ్లు చల్లి చక్కగా ఆ ప్లేస్ ని శుద్ధి చేస్తూ ఉంటారు. ఇక జ్యోతిష నిపుణులు చెప్తున్నటువంటి ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, మంచం మీద కూర్చొని భోజనం చెయ్యకూడదు అని. కొంతమంది టీవీ చూస్తూ తింటారు, కొంతమంది ఏమో మంచం మీద కూర్చొని తింటారు. శక్తి కోసం భోజనం చేస్తాం, కానీ భోజనం చేసేప్పుడు జాగ్రత్త తప్పక పాటించాలి. మంచం మీద పిల్లలకు కూడా తినిపిస్తూ ఉంటారు. పిల్లలు కానీ పెద్దలు కానీ మంచం మీద కూర్చుని భోజనం చేస్తే మంచం కోళ్లకు పడుతుంది అని మన పెద్దలు చెప్తారు. అంటే తిన్నందువల్ల వచ్చే శక్తి ఒంటికి అస్సలు రాదట. భోజనాన్ని మంచం మీద కూర్చుని తీసుకుంటే అది రోగాలకు కారణమవుతుంది, మరియు భార్యాభర్తల మధ్య గొడవ కూడా వస్తుంది. కుటుంబంలో మనశ్శాంతి కరువు అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనం నమ్మే దేవుణ్ణి ఖచ్చితంగా మనం భోజనం చేసేటప్పుడు ప్రార్థించడం మంచిది. మన దేహం దేవాలయం, మన ఆత్మ భగవత్ స్వరూపమని మనం భావిస్తాం. వండేటప్పుడు, ఆహారం తినేటప్పుడు భగవన్ నామస్మరణ చేస్తూ లేదా భగవత్ కథలు వింటూ భోజనం చేస్తే చాలా మంచి జరుగుతుంది. చూశారు కదా, మన పెద్దలు చెప్పే ప్రతి విషయంలోనూ ఏదో ఒక రహస్యం అనేది దాగే ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని మనం పాటించగలగాలి. పాటించకపోవడం వల్ల మనం ఎన్నో కోల్పోతాం, ఎన్నో నష్టాలు కూడా తెచ్చుకుంటాం. మరి వీడియో నచ్చిందా? వీడియోలోని విషయాలు నచ్చాయా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.